నుంచి అలర్ట్ చేస్తూ ఉంటారు. ఆ తుఫాను డైరెక్షన్ మారుతా వస్తుంది, అటు పోతుంది ఇటు పోతుంది, ఫైనల్ గా ఒక డైరెక్షన్ కు వచ్చి ల్యాండ్ మీద క్రాస్ అవుతుంది. ఇప్పటికీ ఇంకా ఫార్మేషన్ లో ఉంది, రేపు వెళ్ళి మనకు ఒక ఐడియా వస్తుంది. ప్రస్తుతానికైతే మనకు రాదని అంటున్నారు, కానీ ఆ డైరెక్షన్ ఏ విధంగా చేంజ్ అవుతుందో వీ కెనాట్ ప్రిడిక్ట్. అది వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మీకు అలర్ట్ ఇస్తాం. అన్నింటికంటే ఈరోజు కృష్ణా రివర్ లో కూడా వాటర్ బాగా తగ్గింది, 6.67 వచ్చేసింది. ఇంకా రేపు ఎల్లుండికి ఇది less than 5 కూడా వస్తుంది, ఇంకా తగ్గే అవకాశం ఉంది. నిన్న ఈ సమయానికి చూస్తే, ఇంకా ముందు చూస్తే 11.43 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చేది. ఈరోజు దగ్గర దగ్గర 6.5 పడిపోయి సగానికి పడిపోయింది. రేపటికి ఇంకా తగ్గే అవకాశం వస్తుంది. అది వస్తాను, ఏం చేయాలి మనం అనలైజ్ చేస్తాం. మీరు చెప్పిన సమస్యకి ఇప్పుడు చాలా రిలీఫ్ వచ్చింది, ఇంకంత ప్రమాదం వస్తుంది అనుకోవడం లేదు. నో, వీల్ గివ్ రిపోర్ట్ టుమారో. వీఆర్ డిస్కసింగ్ విత్ అవర్ పీపుల్, వీల్ ప్రిపేర్ రిపోర్ట్, వీల్ సెండ్ ఇట్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ అసిస్టెన్స్. ఎన్ని ఇండ్లు మునిగిపోయినాయని కాదు, చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి, సబ్మర్జెన్స్ వచ్చింది, మళ్ళా నీళ్లు వెళ్ళిపోయినప్పుడు వచ్చేస్తా ఉంటుంది. ఇండ్లో చాలా వరకు ఇబ్బంది కలిగింది, ఇంట్లో ఉండే వస్తువులన్నీ దెబ్బతిన్నాయి, వెహికల్స్ దెబ్బతిన్నాయి, అవన్నీ అనలైజ్ చేస్తున్నాం. ఎన్యూమరేషన్ లో అన్ని వస్తాయి మనకు. ఏది అందుకే దానికి కూడా ఏం చెప్పామంటే, క్యాటిల్ ఏవైతే చనిపోయినాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేయాలి. వెటనరీ డిపార్ట్మెంట్ లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అవంతా కూడా ఈ సాల్ట్ అవన్నీ వేసి అక్కడనే బరీ చేయాలని దగ్గరలోనే, అది కూడా ఒకసారి పెట్టాం. రేపు లొక్లైన్స్ పెట్టి అవన్నీ బరీ చేస్తారు. ఓకే, అదే మరి ఫాడర్ కూడా పశువులకి అది కూడా ఉంది. దాన్ని కూడా నేను ఈరోజు మా నోటీస్ రాలేదు, ఉన్నాయి కానీ అంత విజిబుల్ గా రాలేదు. విల్ ఫోకస్ ఆన్ దాట్. రేపు వెళ్ళడం కూడా ఫోకస్ చేస్తాం. అదే మరి వరదల్లో ఒక విద్యుత్ ఆపడానికి వచ్చినటువంటి వెళ్ళినటువంటి ఒక లైన్ మ్యాన్ పవర్ షాక్ కు చనిపోయాడు మొన్నే. అతనికి డిపార్ట్మెంట్ 20 లక్షలు ఇస్తుంది, గవర్నమెంట్ కూడా ఒక 10 లక్షలు ఇచ్చి 30 లక్షలుగా ఇచ్చి ఆయనకు న్యాయం చేస్తాం. ఇంకో పక్క గోదావరి లెవెల్ కూడా కొద్ది కొద్దిగా 41కి వచ్చింది, దాన్ని కూడా మానిటర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇది బ్రాడ్గా అవి కూడా చెప్పాను. మహాప్రస్థానం వెహికల్స్ అన్ని పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ ఫ్యామిలీస్ కి అప్పచెప్పమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈరోజు. ఓకే, ఇంకొకటి కూడా మళ్లీ అపీల్ చేస్తున్నా, ఈరోజు చాలా మంది ముందుకు వచ్చారు, ఆ పేర్లు కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం. కొంతమంది 1 కరోర్ అని, 50 లక్షలని, 10 లక్షలు, 20 లక్షలు ఇస్తున్నారు. ఈ సీఎం రిలీఫ్ కింద ప్రత్యేకంగా విజయవాడలో వచ్చినట్టు వరదల పైన, ఈ నగరంలో జరిగినటువంటి డ్యామేజ్ పైన అందరినీ సహకరించమని కోరాం. చాలా మంది వస్తున్నారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు. నేను ఒకటే అందరినీ కోరుతున్నా, ఇక్కడ విజయవాడలో ఉండేవాళ్లు కూడా ఆ స్ఫూర్తి రావాలి. మనతో ఉండేవాళ్లు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో మన బాధ్యతగా మనం అందరం కూడా సహకరించే పరిస్థితి రావాలి. అందరూ ఏ విధంగా మీకు తోచిన విధంగా వాళ్లను కూడా ఆదుకోవడానికి ముందుకు రండి. అదే మరి కాకుండా బాధితులు కోరుతున్నా, మీరు కూడా తొందరపడాల్సిన పని లేదు, అందరికీ న్యాయం చేస్తాం. ఇప్పటికే మీరు చూశారు, 3వ రోజు చరిత్రలో ఇంత పెద్ద విపత్తు ఎప్పుడు రాలేదు, కానీ ఆ విపత్తును ఆదుకోవడం కూడా ఎంత సమర్థవంతంగా చేశామో మీరు చూశారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మీరు చూస్తే ఒక 4.5 గంటలు ప్రొక్లైన్లో వెళ్లాను. వెళ్లానంటే నాకు వాస్తవ పరిస్థితులు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి పోవాలంటే వేరే మార్గం లేదు. నేను హెలికాప్టర్లు వెళ్ళొచ్చు, కానీ హెలికాప్టర్లు వెళితే పైన చూసేదానికి అవకాశం ఉంటుంది, డెప్త్కు పోలేం. డెప్త్కు పోవాలంటే ప్రజలతో ఇంటరాక్ట్ అయితే తప్ప సాధ్యం కాదు. అందుకని రోడ్డు మీద వచ్చి నేను చూశాను.
రిమోట్ ఏరియాస్ కి ఎవరు పోలేని ప్లేసెస్ కూడా వెళ్లాను ఈరోజు. అవన్నీ కూడా స్టడీ చేశాను. ఆ విషయాలన్నీ మా వాళ్ళతో షేర్ చేసుకున్నాను. మా వాళ్ళు కూడా చాలా వరకు ఆల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం గ్యారప్ అయ్యారు. రేపు ఎల్లుండి మీకు చాలా వరకు నార్మల్సీ తేవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం, తీసుకువస్తాం. థ్యాంక్ యూ. అవి కూడా పెట్టాం, డిజిటల్ పేమెంట్ పెట్టాం, క్యూఆర్ కోడ్ ఇచ్చాం. అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఎప్పటికప్పుడు మీడియాకి ఇస్తున్నాం, పేపర్లో ఇస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తాం. అదే మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా పెడుతున్నాం. ఇప్పుడే మీ అందరికీ ఇది సోషల్ మీడియాలో కూడా పెట్టి అందరికి కూడా ఇది మీకు కూడా షేర్ చేస్తాం, మీడియా కూడా షేర్ చేస్తున్నాం. యా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేశారు, వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇచ్చారా? నాకు తెలియదు, రియల్గా నాకు తెలియదు. చేశారా? ఓకే, అక్కడ కూడా ఇచ్చారు. ఓకే, ఒకటి నాకైతే ఐడియా లేదు, వాళ్ళు చేశారు. అందుకే బుడమేరుని సెట్ చేస్తున్నాం. ఇంకా ఆ పరిస్థితి రాకూడదు. ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, అన్ని ప్రికాషన్స్ ఆ నార్ ఫుటింగ్ తీసుకుంటున్నాను. గేట్లు మూసేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని కాదు. ఆ సైడు ఈ సైడు దాని మీద ఆ బ్రిడ్జ్ ఉంది, ముందు ఆ బ్రిడ్జ్ క్లోజ్ కావాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బ్రిడ్జ్ పడింది, ఇప్పుడు కూడా బుకాయిస్తున్నారు. బుకాయింపులొద్దు. నేను వచ్చి 80 రోజులు అయింది. 80 రోజుల్లో మా వాళ్లు దాన్ని డయాగ్నోస్ చేయలేకపోయారు. రెండోది అన్ఎక్స్పెక్టెడ్ గా హెవీ రెయిన్స్ వచ్చాయి, మీ మానవ ఫెయిలూర్ రెండో పక్కన ఇది. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో మా మీద నెట్టుతుందని. ఎవరి మీద నెట్టక్కర్లా, మీరు చేసినటువంటి నిర్వాహకం ఈరోజు రాష్ట్రాన్ని వెంటాడుతా ఉంది. ప్రజలకు అన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇది ఒకటే కాదు, అడుగడుగున అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయింది. ఒక మాట చెప్పాలంటే ఒక వెంటిలేటర్ పైన పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రాన్ని. అందుకని ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ డిఫంక్ట్ కావడం, డిపార్ట్మెంట్స్ అన్ని పనిచేయకుండా పోవడం, ఇంకొక పక్క తప్పుడు పనులు చేయడం, ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ బురద్జల్లే కార్యక్రమం చేయడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ క్షమించే పరిస్థితి ఉండదు. ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు ఒక్క లక్షణం కూడా ఈ పార్టీకి లేదు. నేను చాలా పార్టీలు చూశాను 45 సంవత్సరాల్లో, ఏ పార్టీ ఇలాంటి పార్టీ ఉండదు. ఒక రౌడీలను పెట్టుకుని గూండాలను పెట్టుకుని రాజకీయ పార్టీ నడపాలి, నేరాలు ఘోరాలు చేయాలంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను నిన్న ఈరోజు ఎప్పుడు చూస్తున్నాను, ఇంకా బుకాయిస్తున్నారు. బుకాయింపులు మానండి, వాస్తవాలకు రండి. థ్యాంక్ యూ.